నూట ముప్పై ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో దారుణంగా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు ఆయనను రాజీనామా ఉపసంహరించుకోవాలని పార్టీ నేతలంతా కోరిన రాహుల్ మాత్రం రాజీనామాకి కట్టుబడి ఉన్నారు దీంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా తొంభై ఏళ్ళ మోతిలాల్ ఓరాను నియమించారు కాంగ్రెస్ పార్టీకి అత్యంత నియబద్ధత కలిగిన నేతగా ఆయనకు పేరుంది ముఖ్యంగా గాంధీ కుటుంబానికి మోతిలాల్ వోరా ఎంత నమ్మకస్తుడు ప్రస్తుతం ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కోశాధికారిగా పనిచేస్తున్నారు రాజస్థాన్లోని నాగౌార్ జిల్లాలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వోరా జన్మించారు మొదట ఆయన పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన సమాజ్వాదీ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బైలో మున్సిపల్ వార్డు సభ్యునిగా ఆయన మొదట ఎన్నికయ్యారు అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అసెంబ్లీకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మరోసారి గెలిచి ఆయన రాష్ట్ర మంత్రిగాను పనిచేశారు ఈ సమయంలో ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్తో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏకంగా ఆయనను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం మూడేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఓరా కేంద్రంలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన తర్వాత మోతిలాల్ ఓరా ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేశారు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఓరానే ప్రతిపాదించారు ఏఐసిసి కోశాధికారిగా కూడా పనిచేసిన ఓరా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన కుమారుడు అరుణ్ ఓరా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే తొంభై ఏళ్ళ మోదీలాల్ ఓరా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగానే ఉంటారు త్వరలో మరో నేతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని కాంగ్రెస్ అధిష్టానం తెలియజేయడం జరిగింది